నెల్లూరులో అతిసారపై చర్యలకు డెడ్లైన్ పెట్టడానికి ఇది సినిమా కాదన్నారు మంత్రి నారాయణ. 48 గంటల్లో అతిసారపై ప్రభుత్వం స్పందించాలన్న పవన్ వ్యాఖ్యలపై నారాయణ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి నా విన్నపం, దయచేసి మీరు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించండి. ఎక్కడ శ్రీకాకుళంలో కలరావు చనిపోతుంటే అక్కడ వాళ్ళ ఆహార అలవాట్లు బాగలేదు అని చెప్పొచ్చు. అమరావతి రాజధానికి ప్రాంతానికి సంబంధించి ఇంత దగ్గరలో ఉండి ప్రపంచ పటంలో ఏం చూపిస్తాం మనం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అత్యంత గణనీయంగా ఉందని చెప్తున్నారు. ఒకవైపు కలరావు వచ్చి మనుషులు 10 సంఖ్యలు 20 సంఖ్యలు చచ్చిపోతా ఉన్నారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూడదా? వాళ్ళు ఒకటే అడుగుతారు, మీరు సగటు మీ ప్రజల అవసరాలను తీర్చలేనప్పుడు మీరు మాకు ఎలాంటి రక్షణ కల్పించగలరు, అభివృద్ధి ఏం సాధించగలరు? ఇంత చేస్తున్నప్పుడు ఏదో డెడ్లైన్లు పెట్టేసి ఏదో చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇది మన అంటే నేను కరెక్టే చేస్తున్నాను, ఇది సినిమా కాదు, ఇది డెడ్లైన్లు పెట్టి చేయటం. వాళ్ళు 48 గంటలు అంటే మేము 24 గంటలు పెట్టుకున్నాం డెడ్లైన్. వాళ్ళు ఆయన 48 అంటున్నాడు, మేము 24 గంటల సెల్ఫ్ డెడ్లైన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటా వర్క్ చేసాం. అది ప్రజలందరూ కూడా తెలుసు. ఎక్కడ కూడా మేము ఎక్కడికి పోయినా ఎవరు అంటారా పొరపాటు జరిగింది కానీ ఇప్పుడైనా రెక్టిఫై చేయని అంటున్నారు, కానీ ఎవరు కూడా ప్రజలు కూడా మమ్మల్ని ఆయన అన్నట్టుగా ఎవరు మాట్లాడటంలా. అయితే ఆయన కూడా ఏంటంటే కొంత అనుభవాన్ని తీసుకొని దాని ప్రకారం మాట్లాడితే బాగుంటుంది.